హాయ్ అండి వెల్కమ్ టు హెల్తీ అండ్ టేస్టీ ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి మూడు చెంచాల పెరుగును ఉపయోగించి మూడు నుండి వారం రోజులు నిల్వ ఉండేలాగా పచ్చడిని తయారు చేసుకోవచ్చు దీన్ని మీరు రైస్లోకి మాత్రమే కాకుండా ఏదైనా కూడా బ్రేక్ఫాస్ట్లోకి కూడా సర్వ్ చేసేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక పౌల్లో రెండు పెద్ద స్పూన్లతో పెరుగుని యాడ్ చేసేసుకోవాలి గుర్తుంచుకోండి మీరు ఇక్కడ ఫ్రెష్ పెరుగును మాత్రమే తీసుకోవాలి పుల్లటి పెరుగు ఈ రెసిపీకి అసలు పనికిరాదు మీ దగ్గర విస్కర్ అవైలబుల్గా ఉంటే విస్కర్తో కానీ లేదంటే ఫోర్క్ను ఉపయోగించి కానీ అంతా కూడా మెత్తగా అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత మీ రుచికి సరిపోయినంతగా ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం అంటే నేను చూపిస్తున్న ఈ చిన్న బౌల్తో మొత్తం నిండుగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు కారం ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నారో సేమ్ అంతే క్వాంటిటీలో ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ యాడ్ చేసుకున్న ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా మాత్రం మెయిన్గా యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విస్కర్ సహాయంతో అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోండి మీరు పెరుగును తీసుకునేటప్పుడు వాటర్ లేకుండా గట్టిగా ఉండే పెరుగును తీసుకోవాలి అలాగే మీరు తీసుకునే పెరుగు అనేది ఫ్రెష్ పెరుగై ఉండాలి ఇప్పుడు ఇదే విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోనే జీలకర్ర మరియు ఆవాలని యాడ్ చేసేసుకోవాలి ఆవాలు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లిని పొట్టు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక చిన్న సైజు ఆనియన్ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేయడం ఆప్షనల్ మాత్రమే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆనియన్స్ని స్కిప్ చేసేయచ్చు ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ కన్సిస్టెన్సీ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి జనరల్గా మనం పెరుగుని ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకున్నప్పుడు మొత్తం కూడా విరిగిపోతూ ఉంటుంది కదా చూసారు కదా విరగకుండా ఎంత చక్కగా ఉందో అంటే మీరు పైన మీగడ ఏమీ లేకుండా జస్ట్ ఓన్లీ పెరుగును మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుంటూ నియర్ టు మనం పచ్చిగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి అవి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా దగ్గర పడేలాగా దగ్గర పడిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేసేసాను సో సారీ ఫర్ దట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది మీరు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా అలాగే మనం యాడ్ చేసుకున్న ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి ఇది వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది కానీ చల్లారే కొంది ఇది కొంచెం గట్టిపడుతుంది సో అందుకోసం ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఉన్నప్పుడు మాత్రమే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ ఎక్కువగా ఉంది అని అనుకోకండి చల్లారే కొంది మనకి ఇది గట్టిపడుతుందని గుర్తుంచుకోండి క్రీమీ క్రీమీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఓన్లీ రైస్లోకి మాత్రమే కాదు చపాతి రోటీ అలాగే దోశలోకి అయితే సూపర్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి